హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే రీసెంట్గా నేను విజిట్ చేసిన స్టీల్ డీలర్ మీటింగ్ అయితే కొన్ని వీడియోస్ అయితే నేను తీయడం జరిగింది. ఆ వీడియోస్ మీకు చూపించాలనుకుంటున్నా. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత అయితే ఈ స్టీల్ మీటింగ్ జరిగింది. కోవిడ్ కారణంగా 3 ఇయర్స్ తర్వాత అయితే వీళ్ళు మళ్ళీ కండక్ట్ చేశారు. కొన్ని విజువల్స్ అయితే వీళ్ళు డిస్ప్లే చేశారు. అసలుకి స్టార్టింగ్ స్టీల్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇనీషియల్గా ఈ స్టీల్ అనే కంపెనీ ఇంజనీరింగ్ కంపెనీ అనే పేరు మీద 1926లో అయితే స్టార్ట్ చేశారు. తర్వాత 1973లో స్టీల్ బ్రెజిల్లో ఎస్టాబ్లిష్ అయింది. అలానే తర్వాత యుఎస్ అని, స్విట్జర్లాండ్ అని, అట్లా డిఫరెంట్ కంట్రీస్లో అయితే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడంతో పాటు ఫస్ట్ ఇనీషియల్గా చైన్స్ అని, తర్వాత బ్రష్ కటర్, తర్వాత హెడ్జ్ ట్రిమ్మర్, లాన్ మోవర్స్, అట్లా ఒక్కొక్క టూల్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఫ్యాక్టరీస్లో, కొన్ని ఫ్యాక్టరీలో ఇంజిన్లు తయారు చేయడం, కొన్ని ఫ్యాక్టరీస్లో దాని యాక్సెసరీస్ తయారు చేయడం, కొన్ని ఫ్యాక్టరీస్లో చైన్స్ చేయటం, అట్లా వాళ్ళు డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఆ కంపెనీలో అయితే డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఉంటారు కదా, ఆ మేనేజ్మెంట్ కూడా ఒక్కొక్కళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారు ఏంటి ఆ విజువల్స్ కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఈ పూణేలో కన్స్ట్రక్ట్ చేసిన స్టీల్ కంపెనీ ఇది ఇండియాలో మెయిన్ బ్రాంచ్. దాదాపుగా 100 crores పెట్టయితే వీళ్ళు బిల్డ్ చేశారు. చాలా చక్కగా అందంగా ఉంటుంది, అలానే చాలా స్పేషియస్గా ఉంటుంది. జర్మన్ టెక్నాలజీ తగ్గట్టుగానే వాళ్ళ డిజైన్తో వీళ్ళైతే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. అట్లానే మనం ఇంకా విజువల్స్ కొన్ని చూసినట్లయితే స్టీల్ కంపెనీ ఫ్యామిలీస్ కూడా మనం చూడవచ్చు. ప్రజెంట్ ఫ్యామిలీ ఇది స్టీల్ కంపెనీ వాళ్ళది. అట్లానే ఒక మంచి షోరూమ్ కూడా వీళ్ళు బిల్డ్ చేశారు. ప్రతి ప్రొడక్ట్ ఫారిన్ కంట్రీస్లో దొరికే ప్రతి ప్రొడక్ట్, అలానే ఇండియాలో దొరికే ప్రతి ప్రొడక్ట్, కొన్ని ఇక్కడ మనకి అవైలబిలిటీ లేని కూడా ఈ షోరూంలో అయితే డిస్ప్లే చేశారు. స్పోర్ట్స్ సంబంధించినవి, అలానే షూస్ కానీ, కీ చైన్స్ కానీ, అట్లా అన్నీ డిస్ప్లే చేశారు. అలానే బ్రష్ కటర్స్, కొన్ని బ్రష్ కటర్ మోడల్స్ అయితే మనం ఇక్కడైతే యూజ్ చేయము, కానీ ఇక్కడ అన్ని రకాల బ్రష్ కటర్స్, హెడ్జ్ ట్రిమ్మర్స్, అలానే బ్యాటరీ ఆపరేటెడ్, ఇట్లా వివిధ రకాల సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకొని డిస్ప్లే చేశారు. అన్ని మోడల్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా చైన్ సార్లో కూడా చాలా రకాలు ఉంటుంది. సో ఫారెస్ట్రీ అని చెప్పేసి ఒక సెగ్మెంట్ చేసి అది చైన్ సార్ అన్నీ పెట్టారు. గార్డెనింగ్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అనే సెగ్మెంట్లో హెడ్జ్ ట్రిమ్మర్స్, బ్రష్ కటర్స్ పెట్టారు. తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ అనే సెగ్మెంట్ ఒకటి పెట్టి ఆ బ్యాటరీ ఆపరేటెడ్ కానీ దానికి సంబంధించిన బ్రష్ కటర్స్, చైన్సాల్ అన్నీ డిస్ప్లే చేశారు. మనం ఈ కంపెనీ విజిట్ చేసినప్పుడు అక్కడ స్టాక్ పాయింట్స్ చూసినప్పుడు ఒక వాల్మార్ట్ సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో అలా 100 feet to 200 feet వరకు అయితే స్టాక్ అనేది ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ వాళ్ళు మొత్తం స్టోర్ చేసి ఉంచారు. మన బిల్డింగ్స్ బట్టి, ఆర్డర్స్ బట్టి అవి డిస్పాచింగ్స్ జరుగుతాయి. అట్లానే చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, పవర్ వీడర్స్ కానీ, బ్రష్ కటర్స్, హెడ్జ్ ట్రిమ్మర్స్, రెగ్యులర్గా పోయే మిస్ట్ బ్లోయర్స్ కానీ, చైన్స్ కానీ, ఇట్లా రకరకాల మోడల్స్తో ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ స్టోర్ చేశారు. ఇంకోటి ఏంటంటే లూబ్రికెంట్స్, ఆయిల్స్ వచ్చేప్పటికి చాలా సెక్యూర్డ్గా అయితే స్టోర్ చేయడం జరిగింది. అది యాక్చువల్గా లోపల కూడా ఎవరిని అలో చేయట్లేదు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా వెంటనే ఫైర్ అలారం మోగే విధంగా, అలానే వాటర్ స్ప్రే జరిగే విధంగా అట్లా సెక్యూరిటీ ప్లేస్లో అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ 1 ఇయర్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ వారంటీ ఇచ్చిన మిషన్ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ కంపెనీకి పంపించినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు చెక్ చేసి అది మైనరా, మేజరా, క్రిటికలా అట్లా చెక్ చేసుకొని దాన్ని ప్రాబ్లం ఏంటో చూసి అది సాల్వ్ చేసి మళ్ళీ కస్టమర్కి అయితే పంపించడం జరుగుతుంది.
డీలర్స్ అందరికైతే రిచ్ కాల్టన్ అనే 5-స్టార్ హోటల్ అయితే పూణేలో బుక్ చేశారు. సో ఇదే హోటల్లో కాన్ఫరెన్స్ హాల్ కానీ మాకు రూమ్స్ కానీ దీంట్లోనే ఇవ్వడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ అండ్ డిన్నర్ ఇంకా అవార్డ్ ప్రెజెంటేషన్స్ పార్టీ ఇటువంటివి జరిగినాయి. ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ మేము చెక్ఇన్ అయ్యాము, సెకండ్ డే ఫుల్ డే ఉన్నాం. సో థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ 11 నుంచి అందరూ చెక్అవుట్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే 3 డేస్ అయితే మేము స్పెండ్ చేసినట్టే. ఫైనల్గా ఈ మీటింగ్ అనేది చాలా హ్యాపీగా జరిగిందని మేము చెప్పుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.